అమ్లాన హృష్యదవని తలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వాడిపోనివి, నిత్యము వికసించి ఉండేవి, భూతలమంతా వ్యాపించి విరాజిల్లేవి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణారవిందాలు. ప్రతిక్షణం కృపాకటాక్షాలతో అఖిల భక్తుల మనస్సుల్ని ఆనందపరిచే నిత్యవసంతుడు శ్రీనివాస పరబ్రహ్మ. ఆ నిత్యవసంతునికి భక్తులు నిత్యము అందించే ఆర్జిత సేవే వసంతోత్సవం. ప్రతిదినం సుప్రభాత సేవతో ప్రారంభమై అనేక కైంకర్యాలను స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పరమాత్మకు ఒకంత అలసత తీర్చటం కోసం భక్తులందించే విశిష్ట కైంకర్యమే వసంతోత్సవం. పరమాత్మకు అలసత కలగటం ఏమిటి అని సందేహం కలగవచ్చు. ఇది భక్తి లక్షణం. పరమాత్మకు సుఖము దుఃఖము ఉంటాయని కాదు, భక్తుడికి కలిగే సుఖదుఖాలు, కష్టము, విషాదము, పరమానందము ఇవన్నీ కూడా భగవంతుడి యందు భావన చేస్తూ భగవంతుడికి వాటన్నింటినీ తొలగించటం కోసం సేవలందించటం భక్తి యొక్క పరమధర్మం. అందుకే పరమాత్మ అలసిపోయారేమోనని ఆయనకు విశ్రాంతినివ్వటం కోసం ఇటువంటి కైంకర్యాలన్నీ జరుగుతాయి. వసంత ఋతువులో నిర్వర్తించే కైంకర్య విశేషం వసంతోత్సవం. కానీ మలయప్ప స్వామికి అనునిత్యం వసంతోత్సవం జరుగుతుంది. శ్రీనివాసమూర్తి కళ్యాణోత్సవం, ఆ తరువాత డోలోత్సవం, ఆ తరువాత ఆర్జిత బ్రహ్మోత్సవం జరిపించుకుని ఉభయ దేవేరులతో వైభవ మండపం చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఆరాధనతో వసంతోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహ వాచనం, ఆ తరువాత తీర్థరాజములను పూజించి సమస్తమైనటువంటి పవిత్రమైన తీర్థములన్నింటినీ ఆవాహన చేసి ఆ తీర్థములతో ఆ పవిత్రమైనటువంటి జలరాశులతో పరమాత్మకు చేసే తిరుమంజనం వసంతోత్సవం. ఇది విశేషమైనటువంటి స్నపన విధి. ఈ స్నపన విధిలో పవిత్రములైనటువంటి మంత్రపూతములైన గోక్షీరం, గోదధి, తేనె, నారికేళ జలం మొదలైన స్నపన ద్రవ్యాలన్నింటినీ స్వామివారికి సమర్పించి అభిషేకిస్తారు. పురుషస్యామృతం దివి పాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పునః విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమధో పురః పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్మ శరద్ధవిః సన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః అవధ్రన్ పురుషం వశుం యజ్ఞం బరిహిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషజశ్చ జే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ఋషదాజ్యం పశుగస్తాగిశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ జే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః చ సామాని జజ్ఞిరే ఛందాగంసి జజ్ఞి తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భజాదతః గావోహ జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః పురుషం యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహుః కావురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైష్యః సద్యాగం
రుద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ఆదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యౌ సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగమ్మ కల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భివదనుజదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యస్తంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధీః తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం వదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవ అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవ అసన్వశే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిద్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనందమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాందునాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సందదగం శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సందాపజతి స్మన్ దేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖ అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారశోకవత్ తన్వీ పీతాభా స్యాత్తనూపమా అస్యా శిఖాజా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివస్సేంద్రస్తోక్షరః పరమస్వరా రతగం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరే తం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణ తస్య ప్రియమభిపాథో అశ్య నరో యత్ర దేవయవో మదంది గురుక్రమస్య స హి బంధురిత్థ విష్ణోః పదే వరమే మధ్వ ఉత్సహ తద్విష్ణుస్తవతే వీర్యాయ మృగాన భీమః కుచరో గిరిష్ఠాః యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంది భువనాని విశ్వా మాత్రయా తనువా వృధాన అదే మహిత్వమన్వష్ణువంది హేతే విద్మరజసి పృథివ్యా విష్ణు దేవత్వం పరమస్య విత్సే చక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాజ విష్ణుర్మనుషే దశస్యన్ సువాసో అస్య కీర యోజనా సహ కురుక్షితిగం సుజనిమాచకార దేవః పృథివీ మేష ఏతా చక్రమే శతర్చసం మహిత్వా విష్ణురస్తు తవ సస్
స్థవీయాస్థవిరస్య నామ దేవా అవంతు నో యతో విష్ణుర్తి చక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్తి చక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పద విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాణి పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్సమిందతే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీర్చుషదా సోస్మితాం హిరణ్యప్రాకార మార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి అగ్నే స్థితాం పద్మవర్ణాం దామిహోపహ్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదందు మాజాంతరాజాశ్చ బాహ్యా అలక్ష్మీః వైతుమాన్ దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే పిపాసామలాం జ్యేష్ఠమలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణద మే గృహాత్ ద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాన్ కరీషిణీ ఈశ్వరీగో సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం మనసః కామమాకూతిం ఆచ సత్యమశీమహి అసూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రజతాంజసః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినీ ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే విజ దేవీం మాతరం శ్రియం వాసజ మే కులే ఆర్ద్రాం యః కరిణీ యష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందే జంపురుషానహం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మజి సన్నిధత్స్వ శ్రీ జాతశ్రియ అనిరీయాయ శ్రియం వయో అజరిత్రిభ్యో దధాతి శ్రియం వసానామృతత్వమాజన్భవంతి సత్యాసామిధామితద్రౌ శ్రియే వైనంతశ్రియామా దధాతి సంతతమృజావషట్కృత్యం సంతత్యై సంధీయతే ప్రజజా పశుభిః ఏవం వేదా వసంతోత్సవంలో కమనీయ తులసీ మాలాలంకృతులై ఉభయ దేవేరులతో కూడి విరాజిల్లుతున్న మలయప్ప స్వామి కన్నులకు విందు చేస్తున్నారు. తులసీమాలతో మురిసిపోతున్నారు స్వామి. ఎందుకుని? తులసి అంటే ఇష్టం శ్రీమన్నారాయణునికి, కపిల గోవులంటే ఇష్టం. ఈ రెండూ ఇష్టమైనవి, అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమశాస్త్రాలు నిర్దేశించినాయి. తులాం శ్యతి ఇతి తులసీ అని నిర్వచనం. అంటే సాటిలేనిది అని అర్థం. ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో, సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో, పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది. తులసి కోట పుణ్యముల ఊట, అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు, కానీ అలా కాదు. తులసి దళం అంటే మూడు ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి.
ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఉభయ దేవేరులు మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు సహస్రనాముడు సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్యఫలం. అంతేకాదు, ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా, భక్తితో ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింప చేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో, అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుగాక. శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిదోహతి ఏతావ. త్రిపాదోర్ధ్వదైపురుషః పాదోస్యేహ భవత్ పునః తదో విశ్యత పశ్చాద్భూమిమధోపరః యత్పురుషేణ హవిషా రాజాయ సర్వస్తోమాతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. Thank you.